Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. Friends, ee roju manam mana RRB NTPC and Group D and SSC ki evaithe quantitative aptitude number system chustunamo part 2 video chuddam friends. Endukante manam already part 1 video chusam chudandi number system tricks indi evaraithe ee video first time chustunaro please part 1 video chudandi endukante ee part 1 video chusin tarvate meeku ee part 2 video anedi ardham avutadi endukante manam idi direct ga question chustunnamata. మనం నిన్న ఏం చేసామంటే పార్ట్ వన్ వీడియోని మొత్తం బేసిక్ కాన్సెప్ట్ మొత్తం నెంబర్ సిస్టమ్లోని రిమైండర్ థీరం తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ ప్రాపర్టీస్ అన్నీ చూసాం అర్థమైందా. సో ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే వాటి మీద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూస్తున్నాం, ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. సో దీనివల్ల మీకు ఏటవుతుంది అంటే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుందన్నమాట. ఇంకా రిమైండర్ థీరం మీరు చూడాల్సిన అవసరం లేదన్నమాట ఈ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత. తర్వాత ఓన్లీ మీరు డైరెక్ట్ మాక్ టెస్ట్ ఇచ్చవలసిందే. అర్థమైందా ఫ్రెండ్స్? సో ఎవరైతే ఇది ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళి ముందు పార్ట్ వన్ వీడియో చూడండి. పార్ట్ వన్ వీడియో చూడండి, ఇక్కడ ఉంటుంది. పార్ట్ వన్ వీడియో చూసిన తర్వాత దీనికి రండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? అండ్ ఎవరెవరైతే మాక్ టెస్ట్ ఇవ్వదలుచుకున్నారో వాళ్ళందరూ మనకి మన డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను నేను. 299 రూపాయలకి టెక్స్ట్ బుక్ .com అని చెప్పేసి మీకు ఉంటుంది అనమాట. 299 రూపాయలకి మీకు టెక్స్ట్ బుక్ .com మీకు 1 ఇయర్ వరకు పాస్ ఇస్తారు. అందరూ మీకు ఎన్ని కావాలంటే అన్ని మాక్ టెస్ట్లు ఇచ్చుకోవచ్చు. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే చాలామంది నాకు బుక్స్ అడుగుతున్నారు, సార్ ఏ బుక్స్ అయితే మంచిది, ఏ ఐ మీన్ అంటే సార్ బుక్స్ ఏ బుక్స్ కొనుక్కోవాలి సార్, అంటే ఇప్పుడు ఆర్ఎస్ఆర్ కావాలి తీసుకోవాలా లేకపోతే జీకేకే బుక్ కావాలని. సో ఫ్రెండ్స్, నేనేమనుకుంటానంటే మీరు ఈ వీడియోస్ కంటిన్యూస్ చూస్తే మీకు బుక్ అవసరం ఉండదు. అర్థమైందా? ఈ వీడియో కంటిన్యూస్ చూస్తే ప్రతి వీడియో చూసుకుంటూ వెళ్తే మీకు బుక్ అవసరం, బట్ ప్రాక్టీస్ చేయాలి కాబట్టి బుక్ కొనుక్కున్నా మంచిదే. నేను కొనుక్కోవద్దని చెప్పట్లేదు, కొనుక్కోండి. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే మీకు నేను డిస్క్రిప్షన్లోని లింక్ పెట్టాను. ఏం ఫ్రెండ్స్? మీకు డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టాను. ఏంటి ఆర్ఎస్ అగర్వాల్ది, ఆర్ఎస్ ఇక్కడ రాద్దామే, ఆర్ఎస్ అగర్వాల్, ఆర్ఎస్ అగర్వాల్ది అర్థమెటిక్ అది, అలాగే రీజనింగ్ తెలుగుది, రీజనింగ్ తెలుగుది కూడా పెట్టాను. అండ్ అలాగే జీకేకి లూసెంట్ బుక్, ఇది బెస్ట్ బుక్ ఫ్రెండ్స్. ఇది ఇంగ్లీష్లో ఉన్నా సరే మీకు చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఇందులో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా పడుతూ ఉంటాయి రైల్వే ఆర్ఆర్బికి. సో అందుకే చెప్తున్నా ఈ మూడింటిల తాలూకా లింక్ పెట్టాను మీకు. ఏ బుక్ అంటే డైరెక్ట్గా ఆ బుక్ వెళ్ళి మీరు కొనుక్కోవచ్చు, అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. మీరు లేదా డైరెక్ట్గా వెళ్ళి అమెజాన్లో కొనుక్కున్నా పర్లేదు, లేదా మీరు డైరెక్ట్గా మీరు మన లింక్ క్లిక్ చేసినా పర్లేదు, బట్ యూటిలైజ్ చేసుకోండి ఈ ఛాన్స్ని. అర్థమైందా? ఆర్ఎస్ అగర్వాల్ అండ్ రీజనింగ్ బుక్ అరిహంతి అండ్ జీకే లూసెంట్ బుక్, ఈ మూడింటికి లింక్ పెట్టాను, డిస్క్రిప్షన్ ఉంటుంది, వెళ్ళి మీరు కొనుక్కోండి. అర్థమైందా? సో ఫ్రెండ్స్, మనం ఈరోజు టాపిక్ చూసేద్దామా. ప్రాబ్లము ఫస్ట్ ప్రాబ్లం చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎవరెవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ పార్ట్ వన్ వీడియో చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అర్థమైందా? సో చూడండి ఫస్ట్ ప్రాబ్లము, ఇఫ్ ఎన్ ఈజ్ 1529, 1531, 1533, దెన్ వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ ఎన్ ఈజ్ డివైడెడ్ బై 13? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం చెప్పాను, ఇది ఏంటి బేసిక్, ఈ దీంట్లోని ప్రాపర్టీ ఏంటి ఉన్నది, ఆ రిమైండర్స్ నా రైటింగ్ రిమైండర్స్ ఆర్ ప్రొడక్టివ్ ఇన్ నేచర్. అవునా? రిమైండర్స్ ఆర్ ప్రొడక్టివ్ ఇన్ నేచర్ మనం పట్టుకున్నాం కదా. సో దాన్నే మీరు బేస్గా తీసుకుంటే బేసిక్గా మీరు ఏంటి 1529 × 1531 × 1533 సో బేసిక్గా ఫస్ట్ 13 తోటి 1529 ఎన్ని నెంబర్లు అవుతుంది బేసిక్గా చూడండి, 13 అంటే 2 మిగిలితే 21, మళ్ళీ 13 అండ్ 9 మిగులుతుంది 13 91. అంటే బేసికల్గా మీకు 1521 అన్నది 13తో తెగిపోద్ది. అవునా? 1 1 7కి. అవునా కదా? సో మిగిలిన నెంబర్ ఎంత? ప్లస్ 8, అంటే రిమైండర్ 8 అనమాట. అంటే దీన్ని మీరు ఎలా కట్ చేసుకొని 8 రిమైండర్ అనమాట, ఒక రిమైండర్. సేమ్ 29, 31 రెండు నెంబర్లు ఎక్కువ, అంటే ఏంటి దీన్ని కట్ చేస్తే మీకు 10 రిమైండర్ మిగులుతుంది. ఓకే, దీని మళ్ళీ దీనికి ఒక రెండు నెంబర్లు ఎక్కువ ఉండవు, 1533 అంటే 13 రెండు నెంబర్, అంటే ఇక్కడ 12 అనమాట. బేసికల్గా మీకు ఏం మిగిలింది రిమైండర్స్, 8 × 10 × 12 ఎంత ఓవరాల్గా 1292 అంటే 960. 960 డివైడెడ్ బై మళ్ళీ 13 వేసుకోవాలి మీరు. ఎందుకు చెప్పండి, 960 డివైడెడ్ బై 13 వేసుకుంటేనే మీకు యాక్చువల్ రిమైండర్ వస్తుంది. సో 13 వేసుకుంటారు మీకు 13 ఏళ్ళు పోతుంది కదా, 13 ఏళ్ళు 91 అంటే 5 50 ఉండదు కదా, 13 × 3 = 39, 13 4 = 52 కదా. అంటే బేసికల్గా 962 కరెక్ట్గా 72 తెలుగుతుంది, 74 తెలుగుతుంది 13తో. అవునా? సో బేసికల్గా ఎంత నెంబర్ తక్కువ, -2 అనమాట, -2 అన్నది రిమైండర్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? -2 రిమైండర్, బట్ ఆల్వేస్ రిమైండర్ ఎప్పుడు ఎందులో ఉంటుంది, పాజిటివ్లో ఉంటుంది. అవునా కదా? అంటే పాజిటివ్ అప్పుడు మనం ఏం చేస్తాం, 13 − 2 = 11 అనమాట. సో ఆన్సర్ అన్నది 11 అవుతుంది ఫ్రెండ్స్. అర్థమైందా ఎలా చేసామో, ఏం చేసాం మనం?
మనం జస్ట్ వీటితో అంటే బేసికల్గా 1529ని 13 తోటి భాగించాం. ఫస్ట్ 13 ఒకట్ల 13, 2 22, 13 ఒకట్ల 13, ఇంకా 9 9 13 ఏళ్ళు 91, సో మిగిలిందంతా 8. సో రిమైండర్ 8 ఇక్కడ మనం వేసాం అనమాట. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా మీకు అర్థం అవ్వాలని చెప్పేసి. సేమ్ అలాగే 1531కి 10 రిమైండర్ మిగులుతుంది, అండ్ అలాగే 1533కి 12 రిమైండర్ మిగులుతుంది. ఎప్పుడైతే 8 10 12 మొత్తం ఎంత? 960ని మీరు 13తో చేస్తే ఎంత? 13 ఏళ్ళు ఎంత? 91. 5 0 13 3 ఎంత? 39. అంతేనా? 1 1. సో రిమైండర్ ఎంత? రిమైండర్ 11. బట్ ఇవన్నీ చేయకుండా మీరు సింపుల్గా ఇక్కడ -2 వేసుకుంటారు. ఎందుకంటే 962 అనేది ఎగ్జాక్ట్గా డివిజిబుల్, అవునా? 962 ఎగ్జాక్ట్గా డివిజిబుల్. ఎంత నెంబర్ తక్కువ? -2 తక్కువ. సో డైరెక్ట్ -2 రిమైండర్ వేసుకున్నారు, 13 - 2 అని చెప్పేసి 11 వేసుకున్నారు. మీరు ఎలా చేసుకున్నా పర్లేదు, మీకు ఏంటంటే మీరు ఫాస్ట్గా చేయాలి అంతే తప్పించి. అర్థమైందా? మీరు కన్వెన్షన్లో చేసినా పర్లేదు, నెగిటివ్ రిమైండర్ నెగిటివ్ కాన్సెప్ట్లో తీసుకున్నా పర్లేదు, బట్ ఆన్సర్ మాత్రం కరెక్ట్గా రావాలి. ఓకేనా? సో సెకండ్ ప్రాబ్లం చూద్దామా. ఇప్పుడు చూడండి, ఇఫ్ 17 to the power of 200 divided by 18 అయితే దెన్ రిమైండర్ ఈజ్. చూడండి, ఇప్పుడే చెప్పాను మీకు, నీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, ఎప్పుడైతే పైన చిన్న నెంబరు కింద పెద్ద నెంబరు అండ్ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఒకటి ఉంటే ఏం ఫ్రెండ్స్, పైన చిన్న నెంబరు కింద పెద్ద నెంబరు అండ్ రెండు నెంబర్ మధ్యన డిఫరెన్స్ ఒకటి ఉంటే ఏమవుతుంది? ఈవెన్ నెంబర్ అంటే పవర్, ఇఫ్ పవర్ ఈజ్ ఈవెన్ నెంబర్ +1 అనేది రిమైండరు, ఇఫ్ పవర్ ఈజ్ ఆడ్ నెంబర్ -1 అనేది ఏమవుతుంది? ఆడ్ నెంబర్ అయితే -1 అనేది ఏమవుతుంది? రిమైండర్ అవుతుంది. సో దీంట్లో చూడండి ఏంటి, 17 18 అంటే చిన్న నెంబరు పెద్ద నెంబరు రెండింటిలో డిఫరెన్స్ ఒకటి. సో ఈవెన్ నెంబర్ ఉన్నది, ఈవెన్ నెంబర్ ఎప్పుడైతే ఉందో రిమైండర్ అవుతుంది 1 అనమాట. సో ఆన్సర్ డైరెక్ట్గా మీరు 1 ఆన్సర్ వేసుకుంటారు, రిమైండర్ చెప్తున్నా ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు అదే 17 18 2 పవర్ 201 ఉంది అనుకో, రిమైండర్ ఏమవుతుంది? -1 అవుతుంది. బట్ రిమైండర్ ఆల్వేస్ పాజిటివ్. సో ఎప్పుడైతే -1 వచ్చిందో మనకి 18 - 1 = 17 అన్నది ఆన్సర్ అవుతుందన్నమాట. ఎప్పుడు? బేసి సంఖ్య ఉంటే, ఆడ్ నెంబర్ ఉంటే. అర్థమైందా? బట్ ఇక్కడ మనకి ఏంటుంది, 200 ఉంది. అంటే ఎప్పుడైతే ఈవెన్ నెంబర్ వచ్చిందో అది ఏంటవుతుంది మనకి, ఈవెన్ నెంబర్ అనేది +1 అవుతుంది అనమాట, +1 పాజిటివ్ అనమాట. సో పాజిటివ్ కాబట్టి మీరు డైరెక్ట్గా 1 రిమైండర్ అని వేసేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ అర్థమైందా ఫ్రెండ్స్. నాకు కొద్దిగా ఒంట్లో బాగాలేదు ఫ్రెండ్స్, ఐ మీన్ అంటే కొద్దిగా ఫేవరెస్గా ఉంది. సో ప్లీజ్ కొద్దిగా కన్ఫ్యూజ్ అయినా సరే మీరు కొద్దిగా యాక్సెప్ట్ చేసుకోండి. నాకు చెమటలు కూడా పెట్టేస్తున్నాయి అంటే ఫీవర్ వల్ల. బట్ నేనేమనుకోండి అంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, అట్లీస్ట్ 100 మంది చూసినా సరే ఈ వీడియో. అర్థమైందా? ఈ వీడియో 100 మంది చూసినా సరే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే 100 మందికైనా ఉపయోగపడదు కదా. నేను ఇంత ప్రాబ్లం నుండి కూడా మీకు నేను చేస్తున్నాను, మీరు చూడాలి, బాగా నేర్చుకోవాలి. అర్థమైందా? సో ఫ్రెండ్స్, ఏవైనా తడబడినా అండ్ తప్పైనా సరే ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. సో థర్డ్ ప్రాబ్లం చూడండి, ఫైండ్ ద రిమైండర్ వెన్ 37 57 78 75 179 ఇస్ డివైడెడ్ బై 70. అంటే బేసికల్గా ఏంటి, 37 57 178 179 179 179 మీకు ఇప్పుడే చెప్పారు, రిమైండర్స్ ఆర్ ఎడిటివ్ ఇన్ నేచర్, అవునా? పార్ట్ 1 వీడియో మీకు చెప్పాను, 4 ప్రాపర్టీ చెప్పాను, రిమైండర్స్ ఆర్ ఎడిటివ్ ఇన్ నేచర్. అంటే బేసికల్గా మీరు ఈ మొత్తం అంతా క్యాల్కులేట్ చేసి ఇంత నెంబర్ వేసి 17 చేయవలసిన లేదు. జస్ట్ చూడండి, 37 17 ఏళ్ళు ఎంత 34. సో ఎప్పుడైతే 34 3 మిగిలింది ఇక్కడ, అవునా? 3 రిమైండర్ మిగిలింది. 57 17 3 ఎంత 51, అంతే కదా? 17 3 51 అంటే ఇక్కడ 6 మిగిలింది. 14 4 ఎంత 68. సో 14 68 అంటే ఇక్కడ 10 మిగిలింది రిమైండర్. ఇక్కడ కూడా ఎంత మిగులుతుంది, 14 68 అంటే 68 2 5 7 మిగులుతుంది, అంతే కదా? 7 మిగులుతుంది రిమైండర్. ఇక్కడ ఎంత, 9 మిగులుతుంది. ఎందుకంటే 170 ఉంది, 17 10 170 9 మిగిలి. ఇప్పుడు ఎన్ని నెంబర్ క్యాలిక్యులేట్ చేసింది, 3 6 9 10 19 7 26 9 35, అంతేనా? 35 17. చూడండి, రిమైండర్స్ అంటే 3 6 10 7 9 9 9 18 7 35, అంతే కదా? 35 17 2 37 ఏళ్ళు ఎంత 34, అంటే రిమైండర్ 1 మిగులుతుందన్నమాట. సో ఆన్సర్ 1 అనమాట ఆన్సర్ రిమైండర్. అర్థమైందా? ఎందుకంటే 35ని మీరు 17తో బెగేసేదో 17 ఏళ్ళంతా 34, 1 మిగిలింది రిమైండర్. సో అదే మన రిమైండర్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏ కాన్సెప్ట్ యూజ్ చేసాము చెప్పండి,
ప్రొడక్టివ్స్ ఆర్ ఎడిటివ్ ఇన్ నేచర్, అంటే ప్రొడక్టివ్లు అన్నవి మనకు కలిపేసి మనం భాగించవచ్చు అనమాట. సో అదే చేసాం. మరే అదే మీరు 37, 57, 78, 175, 179 ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ని డివైడెడ్ బై 17 చేస్తే ఎంత టైం వేస్ట్ అవుతుంది, అంటే ఎంత క్యాలిక్యులేషన్, పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్ మనం ఏంటంటే ఎంత సింపుల్గా క్యాలిక్యులేషన్ అయితే అంత మంచిది అనమాట. సో ఫ్రెండ్స్ అర్థమైంది కదా. సో మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ 581, 523, 550, అంటే 582 x 523 x 552 చూడండి మీకు తెలుసు 5 అంటే డైరెక్ట్గా 580 తప్పకుండా అయిపోతుంది, రిమైండర్ మిగులుతుంది, ఒకటి మిగులుతుంది, ఇక్కడ ఇక్కడ 3 మిగులుతుంది, ఇక్కడ 2 మిగులుతుంది, అంతేనా. సో ఇవన్నీ ఏంటి ప్రొడక్టివ్, అంటే ఇంటూ అంటే 1 × 3 × 2 అవునా. సో ఏమవుతుంది 6, బట్ 6 అనేది 5 కన్నా ఎక్కువ కదా, అంటే 6/5 మిగిలింది ఎంత 5, 1 అయిపోతే 1 రిమైండర్ మిగులుతుంది అవునా. సో ఆప్షన్ బి 1 ఆన్సర్ అనమాట. అర్థమైందా ఫ్రెండ్స్? అలా చేయలో ఏం చేసాం, మనం ప్రొడక్ట్ చూసాము 580 కరెక్ట్గా 5తో డివిజిబుల్ కాబట్టి 1 మిగిలింది కాబట్టి 1 రిమైండర్, 523 లో 520 డివిజిబుల్ కాబట్టి 3 మిగిలింది కాబట్టి 3 రిమైండర్, 552 లో 550 + 2 అంటే 550 తెగిపోద్ది 2 మిగిలింది కాబట్టి 2 రిమైండర్, 1 × 3 × 2 = 6, 6/5 అంటే 1 రిమైండర్. అర్థమైందా ఫ్రెండ్స్? ఐ హోప్ మీకు అర్థమైందా అనుకుంటున్నా. సో ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దామా. చూడండి, వాట్ విల్ ద రిమైండర్ వెన్ 55, చూడండి ఎంత నెంబరు 1, 3, 4, 7, 8 / 9 అంట. సో మీరు ఇప్పుడు చూడండి 50, నేను ఏం చేస్తాను 54 + 1 to the power of ఓకే హోల్ ఓకే 163478 అని వేసుకుంటా, డివైడెడ్ బై 4 అని వేసుకుంటా. సో 9తో ఎంత 0 రిమైండర్ అయిపోయింది. ఈ 1 అనేది 1 రిమైండర్, అంటే 1 ఎంత రిమైండర్ అండి, ఎంత నెంబర్ ఆఫ్ ఎన్ఎక్స్ 1 × 1 to the power of n అన్న 1 అవసరం వస్తుంది అవునా కదా. అంటే మీకు రిమైండర్ ఇక్కడ ఏంటి 9తో 9 × 6 = 54 పోద్ది, రిమైండర్ 1 మిగులుతుంది, 1కి ఎంత పవర్ అయినా సరే 1 కదా. సో ఆన్సర్ మనకి బి ఆన్సర్ అనమాట. ఫ్రెండ్స్ అర్థమైందా? ఇక్కడ ఏంటి 55 / 9 9 × 6 = 54 పోతే రిమైండర్ 1 మిగులుతుంది, దాని పవర్ ఎంత మిగిలింది 1, 6, 3, 4, 7, 8 అంటే మీకు ఎంత నెంబర్ అని అది 1 to the power of 1 అంటే 1 lakh అని అయినా సరే 1 ఆన్సర్ వస్తుంది అవునా కదా. సో మీకు రిమైండర్ 1 అనమాట. అర్థమైందా? చూడండి ఫ్రెండ్స్ ఎంత మీకు కాన్సెప్ట్ తెలిస్తే ఎంత ఈజీగా మీరు చేయొచ్చో చూడండి. రిమైండర్స్ తీరం మీరు క్యాల్కులేట్ చేయకుండా చూడండి. ఈ ప్రాబ్లం చూడండి 22, వెన్ వాట్ విల్ బి ద రిమైండర్ వెన్ 22 / 99 / 7 అంటున్నాడు. 22 × 99 / 7 అంటున్నాడు. సో చూడండి ఇక్కడ మీరు ఏం చేస్తారు, మీరు ఇక్కడ మీరు ఏం చేస్తారు 7 × 3 = 21. సారీ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మీకు ఐ హోప్ ప్లస్ 1 కూడా ఉండాలి. ఇక్కడ ప్రాబ్లము 29 / 1 ఓకేనా, ఎందుకంటే అన్నిట్లుగా +1/7 అర్థమైందా. ఇది యాక్చువల్గా సేవ్ అవ్వలేదు, సరిగ్గా టైప్ చేయబడి సేవ్ అవ్వలేదు, నాకు బాగా గుర్తుంది. ఈ ప్రాబ్లం అనేది 22 to the power of 99 + 1 అనమాట. ఈ హోల్ ఈజ్ డివైడెడ్ బై 7 అంటున్నాడు. సో బేసికల్గా చూడండి 22 / 7 అంటే ఎంత రిమైండర్ ఎంత 1 అంతే కదా, 7 × 3 = 22 కదా, 7 × 3 = 21 కదా, 1 రిమైండర్. సో 1 to the power of 99 అంటే 1 అవునా, 1 to the power of 99 అంటే 1 +1 చూడండి +1/7 అంటే 2/7 రిమైండర్ ఎంత, ఎంత నెంబర్ అయినా సరే ఇప్పుడు బేసికల్గా 2/3 ఉందనుకోండి రిమైండర్ 2a, 3/4 ఉందనుకోండి రిమైండర్ 3a, ఎందుకంటే దానికన్నా చిన్న నెంబర్ కాబట్టి. అండ్ అలాగే 4/5 అంటే రిమైండర్ 4, అలాగే ఇప్పుడు 2/7 ఉంది రిమైండర్ ఏముంటుంది 2 అనమాట. సో ఆన్సర్ ఆప్షన్ సి 2 అనమాట. అర్థమైందా? సో రిమైండర్ అనేది 2 అనమాట ఇందులో. అర్థమైందా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. వాట్ విల్ బి ద రిమైండర్ వన్ 2 to the power of 42 / 5 అంట. చూడండి 2 to the power of 42 / 5 అంట. దీన్ని నేను ఏమనేసుకుంటాను చూడండి, నాకు బేసికల్గా నేను ఏ రూపంలో తెచ్చుకుంటే బాగుంటుంది, ఇప్పుడు 5 అంటే ఈ దీన్ని నేను ఏదో 4 కింద మార్చుకోవచ్చు, 6 కింద మార్చుకోవచ్చు. 6 కింద మార్చాలంటే చాలా ప్రాబ్లం అయిపోద్ది, బట్ 5కి దగ్గర నెంబర్ ఏంటి 4, 6 కదా. సో నేను 4 కింద మార్చుకుంటా. ఏం చేస్తాను ఇప్పుడు దీన్ని 2² / 21 / 5 వేసుకుంటాను. ఏమైనా తప్పు ఉందా ఇందులో చెప్పండి. నేను 2 to the power of 42 డివైడెడ్ నేను 2² / 21 / 5 వేసి ఏమైనా తప్పు ఉందా, లేదు కదా. ఎందుకంటే 8 to the power of m × 8 to the power n = 8 to the power of m × n అంటే 2 ×21 = 42 సరిపోయింది కదా. సో ఎప్పుడైతే ఇలాగైపోతుందో దీన్ని ఏమనేసుకోవచ్చు 4/5 / 21 అని వేసుకోవచ్చా, వేసుకోవచ్చు కదా. అండ్ ఇది ఎప్పుడైతే మీకు చూడండి, ఇది ఎప్పుడు తెలిసిపోయింది, పైన చిన్న నెంబరు కింద పెద్ద నెంబరు రెండింటి మధ్యలో డిఫరెన్స్ 1, ఏమవుతుంది ఆడ్ నెంబర్ అయితే పవర్ ఆడ్ నెంబర్ అయితే -1 రిమైండరు, పవరు ఈవెన్ నెంబర్ అయితే +1. పవర్ అనేది ఆడ్ అయితే -1 వస్తుంది రిమైండరు, ఈవెన్ అయితే +1 వస్తుంది అవునా.
ఇది మీకు అర్థం అవ్వాలంటే మీరు పార్ట్ వన్ వీడియో చూడాలి. ఇది మాత్రం కంపల్సరీ, అర్థమైందా? సో ఎప్పుడైతే మీకు చూడండి, రెండు నెంబర్, ఒకటి చిన్నది ఒకటి పెద్దది, రెండిట్లో మైనస్, అంటే రెండిట్లో ఒకటి డిఫరెన్స్ ఉంది. ఆ పవర్ ఎంత? ఆడ్ ఉంది, పవర్ ఆడ్లో ఉంది, అంటే 21 పవర్ కదా. అంటే ఏంటి, మైనస్ వన్ అన్నది రిమైండరు. బట్ మీకు ఆల్వేస్ చెప్తున్నా, రిమైండర్ ఆన్సర్ ఎప్పుడు పాజిటివ్లో ఉండాలి. మనం ఏంటంటే ఇది నెగిటివ్ కాన్సెప్ట్ అంటారు, అంతే. మైనస్ వన్ రిమైండర్ వచ్చింది, అప్పుడు ఏం చేస్తాం, 5-1=4 యాక్చువల్ రిమైండర్ అనమాట. సో ఆ 4 ఆప్షన్ ఏ, 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఫ్రెండ్స్ మీరు తప్పు పెట్టకూడదు, మైనస్ వన్ అంటే ఏంటంటే మనకి కాన్సెప్ట్ అనమాట. మైనస్ వన్ అనేది నెగిటివ్ రిమైండరు, ఆ నెగిటివ్ రిమైండర్ను పాజిటివ్ రిమైండర్లో మనకు తప్పకుండా కన్వర్ట్ చేసుకోవాలి. అలా కన్వర్ట్ చేసుకుంటే ఏం చేయాలి, ఏదైతే నెంబర్ ఉన్నదో 5 అన్నది, ఆ నెంబర్లో దాన్ని మైనస్ చేస్తే వచ్చిన నెంబరే రిమైండర్ అనమాట. అర్థమైంది కదా ఫ్రెండ్స్? సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో 8th ప్రాబ్లం చూడండి, చూడండి సేమ్ కాన్సెప్ట్ ఇది కూడా. దెన్ ఏమంటాడు, ఇఫ్ 16 to the power of 150 అంటే 16 / 153/17 అంట, దెన్ రిమైండర్. ఏమైంది చూడండి, పైన చిన్న నెంబరు కింద పెద్ద నెంబరు, ఈవెన్ నెంబర్ అంటే అప్పుడు ఏం చేస్తాం, ఆడ్ నెంబర్ అయితే పవర్ అన్నది, ఆడ్ నెంబర్ అయితే మైనస్ వన్, ఈవెన్ నెంబర్ అయితే ప్లస్ వన్, అవునా కాదా? ఆడ్ నెంబర్ అయితే మైనస్ వన్, ఈవెన్ నెంబర్ అయితే ప్లస్ వన్. ఇక్కడ ఏ నెంబర్ ఉంది, ఆడ్ నెంబర్ ఉంది, అంటే రిమైండర్ ఏంటి, మైనస్ వన్. బట్ మనకు కావాల్సిన మనం ఆన్సర్ ఎందులో చేయాలి, పాజిటివ్లో చేయాలి, అవునా? అప్పుడు ఏం చేస్తాం, 17-1=16 అనమాట. సో మనకు ఆప్షన్ బి 16 అనేది ఆన్సర్ అవుతుంది. ఐ హోప్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా, మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో ఫ్రెండ్స్ ఇది మీకు నేను హోంవర్క్ ఇస్తాను, ఇది చాలా సింపుల్. ఇదేంటి, దీంట్లో నేచర్ ఏంటి, ఎడిటివ్ ఇన్ నేచర్, రిమైండర్స్ ఆర్ ఎడిటివ్ ఇన్ నేచర్, అది మీరు చూసుకుంటే సరిపోద్ది. అంటే 433 + 434 + ఇది చేసుకుంటూ చేసి డివైడెడ్ బై చేసుకుంటే మీరు ఈజీగా దీని ఆన్సర్ తేవచ్చు. ప్లీజ్ దీని ఆన్సర్ మీరు కమెంట్ సెక్షన్లోని కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు చాలా 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 కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు ఓన్గా చేసి మీరు కమెంట్లో కరెక్ట్గా ఆన్సర్ పెట్టారంటే, నేను లైక్ పెట్టినా మీకు ఓకే నువ్వు కరెక్ట్గా చేసావు అని చెప్పినా, మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరుగుతుంది అనమాట. అది పెరిగిందంటే, ఎప్పుడైతే మీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందో మీరు ఒక మెట్టు పైకి ఎక్కిపోయినట్టే. సో ఫ్రెండ్స్ దీని ఆన్సర్ చేసి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఎవరెవరికైతే బుక్స్ కావాలని నాకు మెసేజ్ చేస్తున్నారో, వాట్సాప్ మెసేజ్లు చేస్తున్నారు, మీరు మన గ్రూప్లో పెట్టండి, లేకపోతే కమెంట్ చేయండి. వాట్సాప్ మెసేజ్లు పెట్టాల్సిన అవసరం లేదు ఆ బుక్స్కి, ఎందుకని అందరికీ ఒకే సొల్యూషన్ వస్తుంది. మీకు నేను డిస్క్రిప్షన్లోని లింక్ పెట్టాను, ఒకటి జీకేకి లూసెంట్ది, లింక్ పెట్టాను. అండ్ ఆర్ఎస్ అగర్వాల్ యాప్టిట్యూడు, అండ్ అలాగే రీజనింగ్ హరిహంత్ అనమాట. రీజనింగ్ తెలుగుది మొత్తం అన్ని అవి ఎస్ఐకి ఏపీపీఎస్సికి అన్నింటికి ఉపయోగపడుతుంది ఆ రీజనింగ్ అనేది, వెర్బల్ రీజనింగ్ అండ్ అనాలజీ రీజనింగ్ అనమాట. సో ఫ్రెండ్స్ ఈ మూడు బుక్లు కూడా కొనుక్కోండి, మీ దగ్గర ఉంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ రేపు మనం యూనిట్ డిజిట్ డిస్కస్ చేద్దాం. ఏం ఫ్రెండ్స్, రేపు మనం నెంబర్ సిస్టమ్ అనేది చాలా పెద్ద చాప్టర్ ఫ్రెండ్స్, మనం ఒక్కొక్క పాటు కంప్లీట్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు నెంబర్ సిస్టంలో మనం రిమైండర్ థియరీ కంప్లీట్ చేసుకున్నాము, మీరు ప్రాక్టీస్ చేయండి, ఎక్కడికి వెళ్ళిన చేయండి. ఇంకా దీనికన్నా మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేసిన అవసరం లేదు. రిమైండర్ థియరీలో ఉన్న మేజిక్ పార్ట్స్ ఎక్కడి నుంచి ప్రాబ్లమ్స్ అడుగుతారో అవే మీకు చెప్పాను. ఓకే, నెక్స్ట్ పార్ట్లో మనం యూనిట్ డిజిట్ మెథడ్ చూద్దాం, అర్థమైందా? దాని తర్వాత సింప్లిఫికేషన్ చూద్దాము, అలాగా నెంబర్ సిస్టమ్ కంప్లీట్ చేసుకుని రేషియోలోకి వెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మళ్ళీ రేపు వేరే వీడియోకి వద్దాం, అప్పటివరకు హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్, టేక్ కేర్.